మృత్యువు కోసమే ఇక్కడికి ప్రయాణం, మరణం కోసం ప్రతిక్షణం ఎదురుచూపు. మహాదానందమైన మరణాలు, అఖండంగా కాలే చితిమంటలు, శివ సాన్నిధ్యంలో లభ్యమయ్యే జీవులు. ఇక్కడ చనిపోతే పునర్జన్మ లేదు. ఈ చితిమంటల్లో కాలటమే కైలాసం. ఇక్కడ అంతిమ సంస్కారం జరిగితేనే మోక్షం. మృత్యువు ఈ పదమంటే మనలో భయం లేనిదెవరికి. ఈ చావును తప్పించుకోవడానికి మనం చేయని ప్రయత్నం ఉండదు. ఒక మనిషి బతకడని తెలిసిన తర్వాత కూడా చివరి క్షణం వరకు అతన్ని బతికించడం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనకడం. మనకు చావంటే అంత భయం. కానీ మృత్యువును కోరి ఆహ్వానించేవారు ఉన్నారు. వారికి మృత్యువు ఒక వరం. దానికోసం అంత దూరం వెళ్లి మరీ మరణాన్ని ఆహ్వానిస్తారు. దానికోసం వేచి చూస్తారు. ఆనందంగా మరణిస్తారు. ఎందుకింత ఆనందం? ఇక్కడే చనిపోవాలి, అక్కడే చనిపోవాలి. అక్కడ చనిపోతే కైలాసంలోకి వెళ్లి శివుడిలో ఐక్యం చెందినట్లే, సాక్షాత్తు శివుడి సమక్షంలో మోక్షాన్ని సాధించినట్లే. భారతీయుల్లో వేలాది మంది ప్రజలు మృత్యువును కోరుకుంటున్న ప్రదేశం అది. ఆ శ్మశానం అతి పవిత్రం. ఈశ్వరుడు తాను దగ్గరుండి జీవులను తనలో ఐక్యం చేసుకునే శ్మశానం. ఏమిటి శ్మశానం ప్రత్యేకత? ఇక్కడ అంతిమ సంస్కారం కోసం ఎందుకు తాపత్రయపడాలి? నిజంగా మరణం తర్వాత మరో జీవితం అనేది ఉంటుందా? దీని వెనుక మర్మమేమిటి? అదొక శ్మశాన వాటిక. అన్నిట్లో మాదిరిగానే ఇక్కడ చనిపోయిన వారిని తీసుకువచ్చి దానక్రియలు చేస్తుంటారు. ఇక్కడ చితిమంటలకు విరామం ఉండదు, దానకాండకు అంతు ఉండదు. అనంతంగా అంతిమ క్రియలు జరుగుతుంటాయి. అఖండంగా చితిమంటలు కాలుతుంటాయి. ఒకదాని వెంట ఒకటిగా శవయాత్రలు జరుగుతూనే ఉంటాయి. అంతిమ సంస్కారం కోసం క్యూలు ఉంటాయి. సమయం ఉండదు. దానకాండలు నిర్వహించేందుకు రోజులో ఉన్న 24 గంటలు ఎంత మాత్రం సరిపోవు. సమయం తగ్గించుకోవడానికి ఒక చితిపై మరొక చితిని పేర్చేస్తారు. ఒక శవం 3 వంతులు కాలిందో లేదో పక్కనే ఉన్న నదిలోకి తోసివేసి మరో దానకాండను చేపడతారు. ఆ నదిలో ఆ భౌతిక దేహం భాగాలు కొట్టుకుపోతాయి. చూసే వాళ్లకు అసహ్యం వేస్తుంది, జుగుప్స కలుగుతుంది, భయం వేస్తుంది. శవాల్ని పూర్తిగా దానం కూడా చేయకుండా నదిలోకి ఎందుకు విసిరేస్తున్నారన్న ఆగ్రహము కలుగుతుంది. అసలు అక్కడ వేరే శ్మశానాలు లేవా? వేరే చోట దానం చేయవచ్చు కదా. అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించాలన్న జిజ్ఞాస చనిపోయిన వారి బంధువులకు ఉండదా? వారిని ఏం చేసినా తప్పులేదన్న విసుగు కలుగుతుంది. నిజమే, చూస్తుంటే పరమ భయంకరంగా కనిపించే చోటు. ఎక్కడో ఎప్పుడో సినిమాల్లో నరకంలో శిక్షలను చూశాం. ఇది అలాంటిదేనా? ఈ శ్మశానానికి ఎందుకింత గిరాకీ? ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే కాటి కాపరిలా ఉన్నాడు. ఇక్కడే ఆయన నివాసమున్నాడు. ఈ చితాభస్మమే ఆయన విభూతిగా మారుతోంది. ఈశ్వరుడు కొలువైన శ్మశానమది, మణికర్ణిక శ్మశాన ఘట్టమది, సత్యహరిశ్చంద్రుడు కాపలాగా ఉన్న శ్మశాన వాటికది, ఈశ్వరుడు విశ్వనాథునిగా ఉన్న శ్మశానమది. వారణాసి, బెనారస్, కాశీ, క్రైస్తవులకు జెరూసలేం ఎలాంటిదో హిందువులకు కాశీ అలాంటిది. హిందువులకు ఇంతకు మించిన ఆధ్యాత్మిక క్షేత్రం మరొకటి లేదు. శైవక్షేత్రానికి తోడు పవిత్రమైన గంగాన తీరం. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం, దేవుని దర్శించడం ఎంత ముఖ్యమో అక్కడ చనిపోవడం అంత ముఖ్యం. ఇక్కడికి వచ్చిన వారికి ఒకటే కోరిక, మరణించడం. అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగటమే పరమపదం. ఇది విపరీతం కాక మరేమిటి? వారణాసికి ఎందుకింత క్రేజీ? ఆధ్యాత్మిక క్షేత్రం అంటే అక్కడికి వెళ్ళాలి. నదిలో స్నానం చేసి దేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తాం. ఆధ్యాత్మిక క్షేత్రం అంటే అక్కడికి వెళ్ళాలి, నదిలో స్నానం చేసి దేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తాం. కానీ కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్లే, కాటికి వెళ్లేందుకే కాశీకి వెళ్ళాలి. దీనికి కారణం ఆ శ్మశాన వాటికే. అక్కడే దహనం కావాలి, ఆ గంగలోనే అస్థికలు కలవాలి, అప్పుడే మోక్షం కలుగుతుంది, శివ సాన్నిధ్యం దొరుకుతుంది. గంగా తరంగాలలో ప్రతిధ్వనించి భక్తుల మనోరథమిది. ఎవరేమన్నా సరే, అసహ్యమేసినా సరే, తమ వారి శరీరాన్ని సగం కాలగానే గంగలోకి తోసేసినా సరే వెనక్కి తగ్గేది లేదు. అంత్యక్రియలు ఆ ఘాట్లోనే జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇది సత్యహరిశ్చంద్రుడు కాపలా కాసిన శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికలో మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భూమిని కట్ చేసి బావిని ఏర్పాటు చేశాడట. ఆ బావిలో విశాలాక్షి పార్వతీదేవి చెవిరింగులు పడిపోయాయి. అందుకే ఈ శ్మశాన వాటికకు మణికర్ణిక అన్న పేరు వచ్చింది. చనిపోవటం వరం అనుకోవటం ఏమిటి? పిచ్చితనం కాకపోతే అది ఇంత దూరం వచ్చి చనిపోవటం విడ్డూరం కాక మరేమిటి? అది ఒక చితిపైన మరో చితి పేర్చడం, ఒక శవం కాలకుండానే మరో శవాన్ని దానించడాన్ని ఎలా అంగీకరిస్తున్నారు? మూఢనమ్మకం కాదా ఇది? దీని గురించి పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. గంగమ్మ కాలుష్యమైపోతుందని, దీనికి పరిష్కారం వెతకలేక సర్కారు చేతులెత్తేసింది.
ఎందుకింత వెర్రి అంటే సమాధానం చెప్పడం కష్టం. మిగతా ప్రపంచానికి మన దేశానికి లైఫ్ స్టైల్లో చాలా తేడా ఉంటుంది. ఎంతగా వెస్ట్రన్ కల్చర్ను మనం అడాప్ట్ చేసుకున్నా బేసిక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పుట్టుక నుంచి చావు దాకా మన లైఫ్ స్టైల్ ఒక స్పెసిఫిక్ టార్గెట్ తో సాగుతుంది. జీవితంలో కుటుంబం పట్ల, సమాజం పట్ల ధర్మాన్ని నిర్వర్తించడం, తగినంత సంపాదించుకోవడం, విజయం సాధించడం, జీవితంలో సుఖాలను అనుభవించడం, కోరికలు తీర్చుకోవడం, చివరకు ప్రశాంతంగా చనిపోవడం, ఇది ఒక ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. దీనికి పురాణాలు ధర్మ అర్థ కామ మోక్షాన్ని పేర్లు పెట్టాయి. చివరిదైన మోక్షం కోసమే కాశీలోకి శ్మశాన వాటికకు జనం వస్తారు. ఎందుకింత విపరీతం అన్నదానికి హేతుబద్ధత లేదు, భక్తుల విశ్వాసమే ఇందుకు ప్రాతిపదిక. భారతీయ సంస్కృతిలోని అనంతమైన మోక్ష సాధనే ఈ బలమైన కోరికకు అసలు కారణం. చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంటుందనే నమ్మకం, ఆ ఆత్మ దేవుళ్ళు లీనం కావాలనే కోరిక. ఇవన్నీ కాశీలు, అది మణికర్ణిక ఘాట్లో అంతిమ ఘట్టం పూర్తయినప్పుడే జరుగుతాయనే భావనకు హేతువులు వెతకడం సాధ్యమేనా? చనిపోవడాన్ని మనిషి తానుగా కోరుకోవడం మన జీవిత విధానంలో ఉన్న గొప్ప లక్షణం. ఒక జీవితానికి ముగింపు ప్రశాంతంగా సాగిపోవాలి. మృత్యువు తప్పదని తెలిసి తెలిసి దానుంచి పారిపోవడం వెర్రితనం. ఎంతగా పారిపోయినా అది రాకుండా పోదు. ఇది అందరికీ తెలిసిన చివరి వరకు ఏదో రకంగా దానుంచి దూరం కావడానికి ప్రయత్నిస్తారు. కాని కాశీకి వెళ్లిన వారికి మాత్రం జీవితం ప్రశాంతంగా ముగిసిపోవాలన్న కోరిక కలుగుతుంది. ఆ ప్రదేశంలోని గొప్పతనం అదే. అయితే శవాల దానకాండ ఇంత దారుణంగా ఉంటాన్ని మాత్రం ఎలా అంగీకరిస్తున్నారన్నదే ఎవరికీ అంతుపట్టని ప్రశ్న. వారణాసికి ప్రతి నెలా దాదాపు లక్షల మంది యాత్రికులు వస్తుంటారు. గంగానదిలో రోజు పవిత్ర స్నానాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ప్రతి నెలా దాదాపు 2-3 వేల మంది ఇక్కడికి వలస వస్తుంటారు. వీరంతా ఇక్కడే తమ జీవితాన్ని ముగించాలన్న ఉద్దేశంతో వచ్చిన వారే, ఇక్కడే చనిపోయేవారే. కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో గంగానది తీరంలో కనీసం 100 ఘాట్లు ఉంటాయి. వీటిలో ఎక్కువ స్నాన ఘాట్లు ఉంటే క్రిమేషన్ ఘాట్లు పాతక దాకా ఉంటాయి. వీటన్నిటికి కూడా ఏదో ఒక స్థల పురాణం చెప్తారు, పురాణ కథ వినిపిస్తారు. ఇన్ని శ్మశాన వాటికలున్నా మణికర్ణిక ఘాట్కు ఉన్న డిమాండ్ సామాన్యమైంది కాదు. ఈ శ్మశాన వాటికలోనే ఎందుకు దానం కావాలి? సగం కాలిన శరీరాన్ని గంగలోకి విసిరేసిన ఎందుకు ఒప్పుకోవాలి? గమ్మత్తేమిటంటే కొందరి భౌతిక దేహాలను ఎలాంటి దానకాండ చేయకుండానే, కరణం లాంటి క్రియలు చేయకుండానే నేరుగా గంగలో వదిలివేస్తారు. ఈ శవాలను వామాచార పద్ధతిలో రుద్రుని పూజించి అఘోరాలు సేకరించి వాటికి పూజలు చేసి ఉపాసిస్తారు. కొందరు అఘోరాలు ఈ శవాలను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. సామాన్య లోకానికి అర్థం కాని భయంకరమైన జీవితాలను శవాలతో సహవాసం చేస్తూ గడుపుతారు. ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం లేకపోలేదు. మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లాలనేది నమ్మకం. కాశీలో చనిపోతే నరక బాధలు ఆత్మకు ఉండవు. ఆ బాధలన్నీ తమ భౌతిక దేహానికి ఈ భూమి మీదే అనుభవంలోకి వచ్చేస్తాయి. అన్ని రకాల శిక్షలు ఇక్కడే లభిస్తాయి. మణికర్ణిక శ్మశాన వాటికలో కాటికాపర్లు శిక్షిస్తారు, గంగానది శిక్షిస్తుంది, అఘోరాలు శిక్షిస్తారు. ఈ జన్మలోని కర్మలన్నిటికీ ఫలితాలు ఇక్కడ అంతమైనప్పుడే లభిస్తాయి. తర్వాత లభించేది మోక్షమే. ఈ మోక్షం కోసమే కాశీకి జనం వెళ్తారు. ఈ మోక్షం కోసమే హరిశ్చంద్ర ఘాట్లో అంతిమ సంస్కారానికి ఆరాట పడతారు. ఈ మోక్షం కోసమే మృత్యువును వరంగా కోరుకుంటారు. సైన్స్ కు ఇది నచ్చదు, పర్యావరణానికి ఇది సరిపడదు, హేతువాదానికి ఇది అంతుపట్టదు, భక్తి విశ్వాసాలకు ఇది పతాక సన్నివేశం. శరీరంపై అంతులేని ప్రేమకు చితిపేర్చే మహాశ్మశానం. శరీరంపై అంతులేని ప్రేమకు చితిపేర్చే మహాశ్మశానం మణికర్ణిక మోక్ష సాధనకు ఇది చివరి స్థానం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.